బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ప్రస్తుతం మహానేతకి ఒక ఘోర అవమానం అయితే జరిగింది అది కూడా ఉత్తరాంధ్ర ప్రాంతమైన శ్రీకాకుళం జిల్లాలో టీడీపీకి ఎక్కువగా ప్రాబల్యం ఉన్న ప్రాంతం శ్రీకాకుళం జిల్లా అంటే అక్కడ దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహాన్ని కూల్చివేశారు కొంతమంది దుండగులు నిజంగా అంటే స్థానికంగా రాజకీయ కక్ష సాధింపు చర్యలోనే ఇటువంటి ఘటనకు పాల్పడ్డారు అనేది వైసీపీ శ్రేణులు బలంగా ఆరోపిస్తున్న పరిస్థితి అయితే విగ్రహాన్ని ధ్వంసం చేసి కింద పడేసిన పరిస్థితి అక్కడ చాలా స్పష్టంగా కనిపిస్తోంది ఎవరో కొంతమంది కావాలనే చేశారు ఇది వాళ్ళని ఇమీడియట్గా గుర్తించి పట్టుకోవాలి అనే పోలీసులు కూడా ఫిర్యాదు చేయడం జరిగింది ఇది ఎక్కడ జరిగిందంటే శ్రీకాకుళం జిల్లా భామిని మండలం కొరమల శ్రీకాకుళం జిల్లా బామినీ మండలం కొరమలలో కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు ఈ దారుణానికి ఒడికట్టారు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది విగ్రహాన్ని పెకిలించి మరి కింద పడేశారు అర్ధరాత్రి సమయంలో ఈ ఘటన జరిగి ఉంటుంది అనేది ప్రధానంగా అక్కడ స్థానికులు చెబుతున్నమాట వాస్తవానికి సెప్టెంబర్ రెండవ తేదీన అంటే కరెక్ట్గా నెల రోజులు పూర్తవుతుందంటే ఈ విగ్రహ ఆవిష్కరణ జరిగి సెప్టెంబర్ రెండవ తేదీన డిసిసిబి చైర్మన్ పాలవలస విక్రాంత్ ఈ విగ్రహాన్ని ఆవిష్కరించడం జరిగింది ప్రస్తుతం పోలీసులు దీని మీద విచారణ చేపడుతున్నారు పాల్కొండ ఎమ్మెల్యే కళావతి అలాగే డిసిసిబి చైర్మన్ పాలవలస విక్రాంత్ కూడా ఈ ఘటనని ఖండిస్తున్నారు విగ్రహం ఏర్పాటు విషయంలో అయితే స్టార్టింగ్లో ఎటువంటి వివాదం జరగలేదు అంతా ప్రశాంతంగానే జరిగింది అనేది వాళ్ళు చెబుతున్నమాట కానీ ఎవరో కావాలనే రాత్రికి రాత్రి పని చేశారు విగ్రహాన్ని కూల్చివేసి ధ్వంసం చేశారు అనేది ఈ నేపథ్యంలోనే వైఎస్ఆర్ అభిమానులు అలాగే వైసీపీ అభిమానులు జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు అందరూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఇటువంటి ఘటనకు పాల్పడిన వాళ్ళు ఎవరో ఇమీడియట్గా వాళ్ళని అరెస్ట్ చేయాలి వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోవాలని ఎందుకంటే రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగా ఇటువంటి ఘటనలకు పాల్పడితే రాజకీయంగా మరింత ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి వీటిని ముందుగానే ఖండించాలి వాళ్ళు ఎవరు అనేది వాళ్ళని ఇమిడియట్గా పట్టుకోకపోతే ఇటువంటి మరింతగా పెరిగే ప్రమాదం ఉంటుంది అనేది కూడా వాళ్ళు చెప్తున్నారు చూడాలి మొత్తానికి అంటే వైఎస్ఆర్ శ్రేణుల్లో చాలా ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నారు ఈ ఘటనను చూసి ఒక మహానేత విషయంలో ఒక మహానేత విగ్రహాన్ని ఇలా కోల్చడం ఏమాత్రం సరికాదు అనేది వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి